ఒక విలేజ్ లో ఏలియన్స్ అటాక్ జరుగుతుందంట, దాని గురించి చెప్పబోతున్నా. అండ్ యాషెస్ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే బూడిద ఎందుకు ఇస్తారో చెప్పబోతున్నా. ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు, ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్య. 1950లో బల్గేరియన్ కేవ్లో ఒక స్కల్ దొరికింది. అయితే దాని మీద స్టడీ చేసిన సైంటిస్టులు ఇది దాదాపు 45,000 సంవత్సరాల క్రితం ఉన్న ఒక ఫీమేల్ హ్యూమన్ స్పీసీస్ స్కల్ అని తెలిసిందంట. అండ్ ఇది ఓల్డెస్ట్ హ్యూమన్ స్కల్ అని కూడా అంటున్నారు. అయితే ఆ బోన్స్ చూసి మీరు ఏం చేస్తారు కానీ, ఆ హ్యూమన్ స్కల్ ఫేస్ ఎలా ఉందో చూడాలనుందా? చూడాలంది, చూడాలంది. నీ ఇంట్రెస్ట్ ఏంట్రా అమ్మాయినేగా? ఏమిటి సిగ్గుపడుతున్నారా? చీని కరువు. అండ్ ఇదేముంది, ఇదే అమ్మాయి ఇమేజ్. అయితే ఈ అమ్మాయి స్కల్ ఉన్న కండిషన్ బట్టి అమ్మాయి చనిపోయిన తర్వాత వోల్ఫ్ ఆర్ హైనా లాంటి యానిమల్స్ ఈ ఫేస్ మీద పడి పీకేసాయి అని చెప్పేసి ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు సన్ చనిపోతే, సూర్యుడు చనిపోతే మనం కూడా చాలా తక్కువ టైంలో పోతామని ఆల్రెడీ ఒక ఫ్యాక్ట్లో చెప్పాం. కానీ ఇప్పుడు ఆ సన్ చనిపోయే పిక్స్ మనం చూడలేం కదా, సో ఇప్పుడు చూపిస్తా. సన్ చచ్చిపోయే స్టేజ్లో ఎలా ఉంటాడంటే, ఇవి కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ కాదు, ఏది మన నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఉంది కదా. మనాన అప్పుడే చుట్టాలు అయిపోయారేంట్రా మీరు? సర్లేవో, ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎర్త్ నుంచి 2600 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న మిస్సర్ 57 అనే ఒక డయింగ్ స్టార్ ఫోటో తీసేసింది. ఆ ఫొటోసే ఇవి, అవి చూడడానికి ఇలా ఉంటాయన్నమాట. ఒక 8 నెలల క్రితం అనుకుంటా ఒక పిగ్మీట్ లోకి మైక్రో ప్లాస్టిక్స్ వచ్చాయని ఒక వీడియో చేసాం. అండ్ హ్యూమన్స్ లో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ దొరికాయి. అవి మన బాడీలోకి ఫుడ్ వల్ల మాత్రమే కాదు, మీరు చెప్తే నమ్మరు కానీ ఒక యావరేజ్ పర్సన్ ప్రతి వీక్ ఒక ఏటీఎం కార్డ్ సైజు ఉండే మైక్రో ప్లాస్టిక్ ని మనం గాలి ద్వారానే పీలుస్తున్నామంట. బీజింగ్ ఎంజైన్ హాస్పిటల్ వాళ్ళు ఒక 15 హార్ట్ సర్జరీ చేయించుకోబోతున్న పేషెంట్స్ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ఒక సర్జరీ టైంలో హార్ట్ లో నుంచి టిష్యూస్ని కూడా కలెక్ట్ చేశారు. ఆ కలెక్ట్ చేసిన ప్రతి శాంపుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్ కనిపించాయంట. ఇవి మనం తినే ఫుడ్ నుంచి, పీల్చే గాలి నుంచి కూడా మన బాడీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలా వచ్చిన తర్వాత ఇవి బయటకు వెళ్ళట్లా మన బ్లడ్ సెల్స్ మీద అలాగే ఉండిపోతున్నాయంట. దీనివల్ల మన సెల్స్ ఆక్సిజన్ క్యారీ చేసే ఎబిలిటీ తగ్గిపోతుందంట. సో హార్ట్ అప్పుడు ఏం చేస్తుంది, ఇంకా ఎక్కువ బ్లడ్ ని పంప్ చేయాలంట. అలా చేసేటప్పుడు ఈ ప్లాస్టిక్ హార్ట్ లో కూడా పెరిగిపోయి హార్ట్ డిసీజెస్ అండ్ బాడీలో చాలా చోట్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ తినే ఫుడ్లో కూడా కలుస్తుంది. ఆల్రెడీ మనం తినే ఫుడ్ హెల్తీ కాదని ఒకసారి ఫ్యాక్ట్ చేసాం. మరి ఎలాగ పీల్చే గాలిలో కూడా అని ఎలా అని మీకు డౌట్ రావచ్చు. ఎలా అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం బైక్స్ టైర్ ఉంది కదా, బ్రేక్ వేసినప్పుడు బైక్ టైర్ స్కిడ్ అయినప్పుడు కానీ దాని నుంచి పొగ వస్తుంది. ఏంటి అనుకుంటున్నారు? ఆ టైర్ పార్టికల్స్ ఎయిర్లో కలవడం వల్ల. ఇది కాకుండా ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వాటి నుంచి కూడా చాలా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. కంటికి కనపడని ప్లాస్టిక్ మీ చుట్టూ ఉంది, జాగ్రత్త. ఎలా చెప్పావు తెలుసా? కంటి ముందు కనిపించేదంతా నిజం కాదు, మేం చుట్టూ ఉన్న ఈ గాలిలో. పావు నీళ్లు దాగడం ఎప్పుడైనా చూసారా, చూడలేదా? అయితే ఈ వీడియో క్లిప్ చూడండి. అండ్ మనకు తెలిసిన కొన్ని యానిమల్స్ లాగా స్నేక్ 4తో వాటర్ని తాగలేవు. సో దానికోసం ఏం చేస్తాయంటే, దీని లోవర్ జాలో అంట ఒక స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆ వాటర్ని లోపలికి పీల్చుకుంటుందంట స్నేక్. జనరల్గా మన టీత్ పళ్ళు ఎక్కడ ఉంటాయి? పిచ్చా, ఎవరికైనా నోట్లోనే ఉంటాయి. కానీ ఒక ఆమె పొట్టలో పళ్ళు కనిపించాయంట, డాక్టర్స్ చూశారు. అది కంగారు పడకండి, పొట్టలో ఏం పళ్ళు మొదలలేదు. ఒక డెమెంటియా పేషెంట్ తన పళ్ళ సెట్ని మింగేశాడంట. అండ్ దాన్ని తీయడానికి చాలామంది డాక్టర్స్ కష్టపడ్డారంట. ఎందుకు అది అలా ఉంటే చాలా డేంజర్ అని మింగేసినప్పుడు తెలియదా అంటే, డెమెంటియా పేషెంట్స్ ఒకవేళ మింగేసినా కూడా వాళ్ళు మింగేసినట్టు మర్చిపోతారు. అండ్ మన ఇండియాలో 60 ఏళ్ళు దాటిన పీపుల్లో 8.8 మిలియన్ మంది డెమెంటియా పేషెంట్స్ అంట. సో ఇన్ కేస్ మీ ఇంట్లో ఎవరైనా ఇలా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనకు చాలా రేర్గా కనిపించే కొన్ని సీ క్రియేచర్స్ గురించి చెప్తా. మరి నా గురించి? నువ్వు వేరే జాతిలేరా, నీ గురించి అప్పుడే తర్వాత చెప్తా. కానీ మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ క్రియేచర్ ఫ్రిల్డ్ షార్క్. షార్క్లో రేర్ ఏంటి, ఇది కామనే కదా. నువ్వు చూసావా? అంటే ఎప్పుడో ఛత్రపతిలో చూసావు ఒకసారి. ఏడిసేవలే కానీ ఇది నార్మల్ షార్క్ అయితే కాదు. ఒకసారి ఇమేజ్ చూడు, ఇది 80 మిలియన్ ఇయర్స్ నుంచి ఎత్తు మీదే ఉందని అంచనా. ఆ టైం నుంచి ఇప్పటివరకు బ్రతుకున్న స్పీసీస్ 2 ఉన్నాయి, ఒకటి జెల్లీ ఫిష్, సెకండ్ది ఈ ఫిష్. అండ్ దీని నోట్లో 300 టీత్ ఉంటాయంట. చూడడానికి ఈల్లాగా ఉన్నా కూడా ఇది షార్క్ జాతికి చెందింది. అండ్ ఇది సముద్రంలో ఎంత లోతులో ఉంటాయి తెలుసా? ఇప్పటివరకు తెలియదు. కానీ ఒక అంచనా ప్రకారం 4,199 ఫీట్ లోతులో అయితే మనుషులకు కనిపించిందంట. నెక్స్ట్ క్రియేచర్ ఓవర్ ఫిష్. ఈ ఫిష్ కనిపించడం రేరే కాదు, మనకు కనబడితే చెడు జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు, ఒక పాపులర్ బిలీఫ్ ప్రకారం ఈ ఓవర్ ఫిష్ కనిపిస్తే త్వరలోనే సునామీస్, ఎర్త్క్వేక్స్ లాంటి ఏదో నేచురల్ డిజాస్టర్ జరుగుద్ది అంటారు.
ఇంత భయం పుట్టించే ఫిష్ ఇదిగో ఇలా ఉంటుంది చూడడానికి. అండ్ ఇవి దాదాపు 26 to 50 feet లెంత్ వరకు పెరుగుతాయంట. అండ్ 650 to 3300 feet రేంజ్ లో ఎక్కువ స్విమ్ చేస్తుందంట. నెక్స్ట్ ఫ్యాంగ్ టూత్. ఒకసారి ఇమేజ్ చూడండి, ఈ ఫిష్ పేరే ఫ్యాంగ్ టూత్. దీని పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి. ఇది మోస్ట్లీ 16,404 feet లోతులో బ్రతుకుద్దంట. క్రికెట్ ఫ్యాన్స్కి అయితే ఫ్యాక్ట్ చాలామంది తెలిసే ఉంటుంది, అంటే అందరికీ కాదు. మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఎంత ఫేమస్ో టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా మ్యాచెస్ కూడా అంతే ఫేమస్. అయితే ఈ రెండు కంట్రీస్కి మాత్రం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ అయితే జరుగుతుంది కదా. ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా జరుగుద్ది అంటే, టెస్ట్ క్రికెట్లో బ్యాట్స్మెన్ కి బాడీ లైన్ వేసుకోవటం స్టార్ట్ చేసింది ఇక్కడే. అండ్ క్రికెట్ ఆడడానికి అల్యూమినియం బ్యాట్ని వాడింది కూడా ఇక్కడే. ఒక్క మాటలో చెప్పాలంటే టెస్ట్ క్రికెట్ చూడడం ఆపేసిన వాళ్ళందరూ కూడా యాషెస్ అంటే స్టేడియంకు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంత ఫేమస్ దానికి యాషెస్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అండ్ యాషెస్ అది గెలిస్తే నిజంగానే బూడిదిస్తారని తెలుసా? ఇది ఎప్పుడో 1882లో ఒక న్యూస్ పేపర్ వాళ్ళు రెండు టీమ్స్కి మధ్యలో పెట్టిన ఒక పుల్ అన్నమాట. మెల్బోర్న్ ఆస్ట్రేలియా ఇన్ 1877లో ఫస్ట్ టైం ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ఫస్ట్ టైం టెస్ట్ మ్యాచెస్ ఆడాయంట. 9 టెస్టుల తర్వాత 1882లో ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ స్టార్ట్ అయింది. అండ్ ఇంగ్లాండ్లో జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. అండ్ దీన్ని చూసి ద స్పోర్టింగ్ టైమ్స్ అని ఒక బ్రిటిష్ న్యూస్ పేపర్ వాళ్ళు న్యూస్ పేపర్లో అయిపోయింది, అంతా అయిపోయింది, ఇప్పటివరకు క్రికెట్లు తోపులు అని చెప్పుకుంటున్న ఇంగ్లాండ్ క్రికెట్ ఈరోజుతో సచ్చిపోయింది, ఆ సచ్చిపోయిన దాన్ని కాల్చి బోడీ చేసి ఆస్ట్రేలియా పట్టుకెళ్ళిందని సెటైర్ చేశారు. సేమ్ దీన్ని చాలా న్యూస్ పేపర్లు ఫాలో అయ్యి రిప్ పెట్టేశారనమాట. ఇవన్నీ చూసి ఇంగ్లాండ్ కెప్టెన్ ఇవోబ్లిక్ ఏం చేశాడంటే 1883కి ఈసారి ఆస్ట్రేలియా వెళ్ళేది మా యాషెస్ తెచ్చుకోవడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా ఇంగ్లీష్ మీడియా మొత్తం ఈ మ్యాచెస్ని ద క్వెస్ట్ టు రీగెయిన్ ద యాషెస్ అని రిఫర్ చేయడం స్టార్ట్ చేశాయి. సేమ్ అలాగే 1883లో ఇంగ్లాండ్ గెలిచింది. అండ్ గెలిచిన తర్వాత హోనో ఇవోబ్లిక్కి ఇక్కడ ఇమేజెస్లో కనిపిస్తున్న వేస్ ఒకటి గిఫ్ట్ ఇచ్చారు ఫ్యాన్స్. ఇది యాషెస్ రీగెయిన్ చేసుకున్నారని చెప్పడానికి సింబాలిక్గా ఉండడానికి ఇచ్చారు. సో అప్పటి నుంచి దీన్ని యాషెస్ అని పేరు వచ్చింది. అండ్ ఇద్దరి మధ్యలో రైవలరీ కూడా అలాగే మెయింటైన్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు యూస్ చేసే కప్ ఒరిజినల్ కాదు, ఒరిజినల్ని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ మ్యూజియంలో పెట్టారు. ప్రెజెంట్ వాడేది జస్ట్ రెప్లికా. అండ్ ఆ ఒరిజినల్ లోపల ఏం బూడిది ఉంది అని ఇప్పటికీ ఒక మిస్టరీనే. కొంతమంది దాని లోపల క్రికెట్ బాల్ యాషెస్ ఉన్నాయని చెప్తారు, కొంతమంది స్టెమ్స్ అంటారు. సో బూడిదైతే ఉంది, అది ఏం బూడిదో తెలియదు. ఆ రైవలరీలోనే చాలా గొడవలు కూడా వచ్చాయి. అండ్ అల్యూమినియం బ్యాట్ స్టోరీ ఏంటంటే 1979-80 టైంలో యాషెస్ టెస్ట్ టైంలో ఆస్ట్రేలియన్ పేసర్ డెనిస్ లిల్లీ అల్యూమినియం బ్యాట్తో ఆడడానికి వచ్చాడు. అప్పట్లో అల్యూమినియం బ్యాట్ వాడకూడదు అనడానికి ఎలాంటి రూల్స్ లేకపోవడంతో వచ్చేసాడు తీసుకుని గ్రౌండ్లో వాళ్ళందరూ. ఇంగ్లాండ్ వాళ్ళు ఏమో ఎంపైర్కి కంప్లైంట్ చేశారు. ఎంపైర్ కూడా అతను ఆపడానికి ఒక రీజన్ చెప్పాడు, దీనివల్ల ఆ బాల్ డ్యామేజ్ అవుద్ది అన్నారు. బట్ లిల్లీ మాత్రం ఇలా నేను ఆడతాని కానీ మొత్తానికి ఇంకా ఆస్ట్రేలియా కెప్టెన్ వచ్చి ఒప్పించి బ్యాట్ చేంజ్ చేయించారంటలేండి. గైస్, నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపించింది అనుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడమే కాదు బెల్ని కూడా ఆల్లో పెట్టుకోండి. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తేనే మాకు ఇలాంటి కొన్ని మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి మాకు ఒక మోటివేషన్లో ఉంటుంది. అండ్ విఆర్ ఫ్యామిలీ ఆల్రెడీ వీడియోని లైక్ చేస్తారు, కొత్త వాళ్ళు కూడా వీడియో లైక్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్దాం. మనందరికీ నోట్లో కొండనాలు ఉండదుగా, యువాలా యూజోలో అనే దాని ప్రొనౌన్సేషన్ కొంచెం వెరైటీగా కామెడీగా ఉంటుంది. అయితే దీన్ని ఒక్కొరు ఒక్కో పేరుతో పిలుస్తారు, కొండనాలు కానీ చిరునాలు కానీ మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ ఎందుకంటే నోట్లో ఉన్న ఆల్మోస్ట్ ప్రతి పార్ట్ కూడా ఏదో ఒక పని చేస్తుంది, కానీ ఈ కొండనాలకి ఏం చేస్తుందని ఎగ్జాక్ట్గా ఆన్సర్ చెప్పడానికి సైంటిస్టులు చాలా కాలంగా ట్రై చేశారు. ఈవెన్ లియోనార్డో డావిన్సీ కూడా ఇటలీలో ఎనాటమీ చదువుతున్నప్పుడు ఈ కొండనాలకి ఏం చేస్తుందని చెప్పడానికి ట్రై చేశారు. అయితే అది టేస్ట్ బెటర్గా చూడడానికి పనిచేసేది అన్నారు. అంతకన్నా ముందు గేలెన్ అనే రోమన్ మెడిక్ ఈ కొండనాలకు మనం క్లారిటీగా మాట్లాడేలా చేస్తుందని రాశాడు, కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు అని చాలామంది చెప్పారు. లైక్ అసలు అక్కడ టేస్ట్ బర్డ్స్ ఉండవని ఆర్ గేలెన్ చెప్పినట్టు ఇది మాట్లాడడానికి కూడా కాదు, ఎందుకంటే ఈ కొండనాలకు తీసేసిన వాళ్ళు కూడా చాలా నార్మల్గా ఇంకా బెటర్గా మాట్లాడుతున్నారంట. మరి ఇంకా దేనికి కొండనాలకు అంటే, ఫస్ట్ రీజన్ సైంటిస్టులు చెప్పేదైతే గ్యాగ్ రిఫ్లెక్స్. అంటే ఇప్పుడు మనం తిన్నది ఒకవేళ మనకు రిస్క్ అని తెలిసినా ఆర్ మన బాడీకి అది సెట్ కాకపోయినా వామిటింగ్ అవుద్ది కదా, కానీ ఆ వామిటింగ్ ఆపడానికి ఈ కొండనాలకు హెల్ప్ చేస్తుందంట. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఈ కొండనాలకు టచ్ చేస్తే మీకు గ్యాగ్ రిఫ్లెక్స్ వస్తుంది. సో అలాగే మన బాడీ కూడా వామిటింగ్ అవడానికి కొండనాలకి టచ్ చేస్తుంది. మరి ఇది చేసే నెక్స్ట్ పని ఏంటంటే, రాయల్ నేషనల్ థ్రోట్ నోస్ అండ్ ఇయర్ హాస్పిటల్ వాళ్ళు చేసిన స్టడీలో తెలిసిందైతే ఈ ఉవాల మన నోరు వెట్గా ఉండడాన్ని ఆర్గనైజ్ చేస్తుందంట. ఎంత సెలైవా ఎంత ఉమ్ము ఉండాలని అనలైజ్ చేసి అంత సెలైవా పంపకని చెప్పుద్దంట. సెలైవరీ గ్లాండ్స్కి అండ్ గెలన్ చెప్పినట్టు మాట్లాడడానికి కూడా హెల్ప్ అవుద్ది అన్నది కూడా కొంచెం కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఎందుకంటే మిగతా మ్యామల్స్తో కంపేర్ చేస్తే వెల్ డెవలప్డ్ ఉవాల ఉన్నది హ్యూమన్స్కే. సో మేబీ అందుకే మనం మాట్లాడగలుగుతున్నామేమో మరి. కానీ ఉవాల మీద అయితే ఇంకా చాలా స్టడీస్ జరగాలి. ఒకవేళ అది లేకపోతే మనం కూడా ఏలియన్స్ మనుషుల్ని అటాక్ చేస్తున్నాయి.
అది జూలై మధ్యలో నుంచి జరుగుతుందంట. జనరల్ గా ఏలియన్స్ కనిపించాయని ఒకరిద్దరు వచ్చి చెప్తా ఉంటారు, కానీ సౌత్ అమెరికాలో పెరు అనే ప్లేస్ లో ఒక విలేజ్ మొత్తం కూడా ఏలియన్స్ ని చూసామని చెప్తున్నారు. అండ్ ఆ ఏలియన్స్ వీళ్ళ మీద అటాక్ చేస్తున్నాయంట కూడా. ఆ ఏరియాలో ఉన్న లోకల్ టీచర్ క్రిస్టియన్ సెలబ్ పసేయా అనే అతను ఈ అటాక్స్ లో ఒకదాన్ని డైరెక్ట్ గా చూసి ఆ ఏలియన్స్ ఎలా ఉన్నాయో ఒక డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. ఆ ఏలియన్స్ అంట ఒక 7 feet వరకు హైట్ ఉన్నాయంట. వీడి హెడ్ చాలా పెద్దగా అండ్ పొడవుగా ఉందంట. ఈ పొడవుగా ఉన్న హెడ్స్ కి సరిపోయే మాస్క్ లాంటివి పెట్టుకున్నాయంట. వాటి కళ్ళు హాఫ్ ఎల్లోయిష్ గా మెరుస్తున్నాయంట అండ్ వీటి కాళ్ళు రౌండ్ షేప్ లో ఉన్నాయంట. అండ్ ఆ రౌండ్ గా ఉన్న కాళ్ళతో ఆ ఏలియన్స్ గాల్లోకి లెగుస్తున్నాయంట. అండ్ అలా లేచినప్పుడు వాటి కాళ్ళ కింద రెడ్ కలర్ లో ఒక లైట్ వెలుగుతూ ఉందంట. అండ్ ఏలియన్స్ అంటే చాలా క్విక్ గా ఎస్కేప్ అవుతున్నాయంట. అండ్ అక్కడ ఉన్న లోకల్స్ అయితే ఏలియన్స్ అన్ని కూడా చూడడానికి సిల్వర్ కలర్ లో చాలా చాలా పెద్ద హెడ్స్ తో ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఆ విలేజర్స్ కూడా ఏలియన్స్ మీద అటాక్ చేశారంట, కానీ వాటికి అసలు ఏమీ తగలలేదంట. అండ్ అక్కడ ఉన్న విలేజ్ చీఫ్ అయితే ఈవెన్ గన్తో కూడా ఏలియన్స్ ని 2 సార్లు కాల్చాడంట. బుల్లెట్స్ కూడా ఏలియన్స్ కి తగిలాయంట, కానీ ఆ ఏలియన్స్ కి ఏమి ఆ బుల్లెట్స్ ఏమీ హామ్ చేయలేదంట. వెంటనే ఆ ఏలియన్స్ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్న ఇమేజెస్ అక్కడ తీసినవి. పెరుగులో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం ఇది ఫస్ట్ టైం కాదు, ఇప్పటికీ చాలా సార్లు జరిగింది. అందులో చాలా చాలా ఘోరమైన ఇన్సిడెంట్ అయితే 2008 జరిగింది. అప్పుడు వచ్చిన ఏలియన్స్ ని లాస్ పెలాసర్స్ అనేవాళ్ళు, అంటే ద ఫేస్ పీలర్స్ ఆఫ్ ఇస్టాకోన్ అనేవాళ్ళు. సౌత్ అమెరికా మొత్తంలో 1500 టైం నుంచి ఒక క్రియేచర్ చాలా చాలా ఫేమస్ అండ్ చాలా చాలా మందికి వణుకు కూడా పుట్టించేదంట. అక్కడ లోకల్స్ ప్రకారం ఇది ఒక ఈవిల్ మోన్స్టర్ అనేవాళ్ళు. ఇది ఏం చేసేదంటే మనుషులను పట్టుకుని ఆ మనుషుల్ని చంపి ఆ బాడీ మీద ఉన్న చర్మాన్ని మొత్తం ఒలిచి దానికున్న ఫ్యాట్ ని మొత్తాన్ని కలెక్ట్ చేసేదంట. చాలా మంది చెప్పేది ఏంటంటే ఇది ఇలా ఫ్యాట్ తీసేసుకున్నంట స్పేస్ షిప్ కి ఆయిల్ లాగా చేసుకునేదంట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ 2008 టైంలో మళ్ళీ ఈ క్రియేచర్ గురించి ఎక్కువ వినిపించడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే మళ్ళీ మనుషులు చనిపోవడం స్టార్ట్ అయింది, వాళ్ళ బాడీస్ నుంచి ఫ్యాట్ మిస్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది ఆ సంవత్సరంలోనే. నేషనల్ పోలీస్ ఆఫ్ పెరు ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఇదేదో క్రియేచర్ చేసింది కాదు, అక్కడ ఉన్న గ్యాంగ్ మెంబర్స్ సెరాపియో మార్కోస్ అండ్ ఎనీడినా ఇస్టేలా అనేవాళ్ళు ఇలా మనుషుల్ని చంపి ఫ్యాట్స్ తీసుకుని లీటర్ ని దాదాపు $15,000 చొప్పున వేరే కంట్రీస్ లో కాస్మెటిక్స్ కోసం అమ్మేసేవాళ్ళు అండి. $15,000 అంటే చాలా ఎక్కువ, మన ఇండియన్ కరెన్సీలో 8-12 లక్షలు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు జరిగే ఏలియన్ అటాక్స్ కూడా ఏలియన్స్ కాదు మనుషులని ఇన్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన పెరు నేషనల్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ వాళ్ళు అంటున్నారు. అండ్ మనుషులు అవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట, ఎందుకంటే పెరులో గోల్డ్ మైన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక ఇమేజ్ చూపిస్తా చూడండి, ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి 2020 నాసా వాళ్ళు తీసిన ఇమేజ్ ఇది. ఇక్కడ మీరు చూస్తుంది కూడా అక్కడ ఉన్న గోల్డ్ మైన్ లొకేషన్స్. సో దీన్ని ఇల్లీగల్ గా తవ్వి తీయడానికి వచ్చిన ఇల్లీగల్ మైనింగ్ గ్యాంగ్ వాళ్ళు చేస్తున్న పని అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇదేం సరదా వాళ్ళకి? సరదా కాదు, ఇది ఒక మాస్టర్ ప్లాన్. ఇక్కడ ఉన్న గోల్డ్ ని కనిపెట్టడానికి మెర్క్యూరీ అండ్ మెథైల్ మెర్క్యూరీని యూస్ చేస్తారు. దీనివల్ల అక్కడ ఉన్న లోకల్ వైల్డ్ లైఫ్ ప్లాంట్స్ చుట్టుపక్కల ఉన్న జనం అందరికి డేంజర్. సో ఇల్లీగల్ గా మైనింగ్ చేస్తే అక్కడ ఉన్న లోకల్స్ దగ్గర నుంచి ప్రొటెస్ట్లు జరిగే ఛాన్స్ కూడా ఉంది. సో అది తెలిసి మైన్స్ ని ఏరియల్ వ్యూ తో కనిపెట్టడానికి జెట్ ప్యాక్స్ ని యూస్ చేస్తారంట. సో కొంతమంది వాటిని తెచ్చుకుని జనంకి ఆ ఏరియా సైడ్ రావాలంటేనే భయం పుట్టేలా చేయడానికి ఇలా చేస్తున్నారు అంటున్నారు. వాటిని పట్టుకోవడానికి చూస్తున్నారు. అయితే ఈ రెండు అయితే మనుషులు చేశారు, కానీ 1500 టైంలో జరిగిన వాటి కాన్సెప్ట్ ఏంటి? ఒకవేళ అది మనిషి అయితే అంత క్రూరంగా చేసి చంపిన సీరియల్ కిల్లర్ ఎవరు? నిజంగానే ఏదో క్రియేచర్ అక్కడ అడవుల్లో ఉండేదా 1500 టైంలో? దీనికి ఆన్సర్ ఎప్పటికీ తెలియదు, ఎప్పటికీ తెలియకపోవచ్చు కూడా. కింగ్ ఫిషర్ బీర్ తాకండి, డేంజర్ ఉంది. అంటే ఈ హెప్పీ వాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే లేదులేండి, ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే అసలు దొరకదు కదా బూమ్ బూమ్ తప్ప. వీరిని తయారు చేయడానికి జనరల్ గా చాలా ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అండ్ తయారు చేసిన ప్రాసెస్ అయ్యాక వాటిని డైరెక్ట్ గా సేల్ కి పంపించడం. కానీ అలా పంపించడానికి ప్రతి బ్యాచ్ ముందు ఆ కంపెనీలోనే ప్రొడ్యూస్ అయిన ప్రతి బ్యాచ్ కి కెమికల్ టెస్ట్ ని చేస్తారు. అండ్ అలా చేయడానికి కంపెనీ వాళ్ళే కెమిస్ట్ గ్రూప్ ను కూడా పెడతారు. అండ్ అది అయిపోయిన తర్వాత FSSAI ఆ బీర్ ని శాంపిల్ ని టెస్ట్ చేస్తుంది. అలా చేసి అందులో మెన్షన్ చేసినవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసి అప్పుడు అప్రూవ్ చేస్తుంది, అప్పుడు అవి సేల్స్ కి వస్తాయి. అయితే కర్ణాటకలో ఆల్రెడీ రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన బీర్ బాటిల్స్ ని కొన్ని స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేశారు. ఆ సీజ్ చేసింది కూడా చాలా ఫేమస్ బ్రాండ్ అయిన KF ని, కింగ్ ఫిషర్ ని. అండ్ ఈ సీజ్ చేసిన ప్రొడక్ట్ వాల్యూ ఆల్మోస్ట్ 25 crore ఉంటదంట. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఇంత వర్త్ ఉన్న ప్రొడక్ట్ ని సీజ్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ ఇంత లార్జ్ స్కేల్లో ప్రొడక్ట్ సీజ్ అయ్యిందంటే ఆ కంపెనీ వాళ్ళు అసలు క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా? అసలు ఏం జరిగింది? July 15 యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ UBL వాళ్ళు, తెలుసుగా దీని ఎక్స్ ఓనర్ మన మాల్యా బాబాయ్ అని, మైసూర్లో ఉన్న వాళ్ళ నాన్జాంగుడ్ బ్రేవరీలు 7G and 7C అనే ఒక 2 batches ప్రొడ్యూస్ అయ్యాయి. అయితే ఈ ప్రొడ్యూస్ అయిన దాన్ని యాజ్ యూజువల్గా ఇన్హౌస్ కెమిస్ట్ టెస్ట్ చేశారు. అంతా బాగానే ఉంది, ఇది ఫిట్ ఫర్ కన్సంప్షన్ అని పంపించారు.
నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ఏ కూడా టెస్ట్ చేసింది అండ్ వాళ్ళు కూడా ఓకే అని చెప్పి సప్లైకి పంపించారు. అయితే జూలై 28 నందంగు డైరీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే కింగ్ ఫిషర్ బీర్ లో సెడిమెంట్స్ ఉన్నాయి అని. సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ వచ్చిన కంప్లైంట్ బట్టి యూపీఎల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎగ్జామిన్ చేశారు. అప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన బాటిల్ బట్టి దాని బ్యాచ్ నెంబర్ 7 ని ఐడెంటిఫై చేసి ఆ రోజు ప్రొడ్యూస్ అయిన 7C అండ్ 7G బ్యాచెస్ లో ఉన్న వాటన్నింటినీ కెమికల్ ఎగ్జామినేషన్ పంపించారు. అండ్ పంపినప్పుడే ఆ పర్టికులర్ బ్యాచ్ ప్రొడక్ట్ ని హోల్డ్ చేయమని చెప్పారు. బట్ అప్పటికే ఆ బ్యాచ్ లో మొత్తం దాదాపు 74,688 బాక్సెస్ ఆఫ్ బీర్ ని రెడీ చేస్తే అందులో 45,500 బాక్సెస్ ఆల్రెడీ సప్లై చేస్తారంట. సో వాటన్నిటికీ రికవర్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ ఈలోపు కెమికల్ టెస్ట్ రిపోర్ట్ కూడా వచ్చి ఆ బ్యాచ్ లో సెడిమెంట్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. సో 25 కోట్ల వరతున్న బీర్ ని నాన్ ఫిట్ కన్సంప్షన్ అని మార్క్ చేసి సీజ్ చేశారు. అండ్ యూబీఎల్ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. అయితే ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటంటే ముందు ఆల్రెడీ 2 టెస్టుల్లో ఎలా బయటపడింది అండ్ సెడిమెంట్స్ అంటే ఏంటి? ఎలా అంటే ఇప్పుడు మనం వాటర్ లో నలకలు అంటాం కదా, సేమ్ అలాగే బీర్ లో కూడా నలకలు ఉండడాన్ని సెడిమెంట్స్ అంటారు. బీర్ లో ఈస్ట్ అండ్ ప్రోటీన్ పార్టికల్స్ ఉంటాయి, దానివల్ల ఫ్లోట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈస్ట్ అయితే బీర్ ని ప్రిపరేషన్ లో యూస్ చేస్తారు అండ్ ప్రోటీన్స్ కూడా యాడ్ చేస్తారు. ఈస్ట్ అంటే ఒక రకమైన బ్యాక్టీరియా, సో ప్రాపర్ గా ప్రాసెస్ చేయకపోతే ఆర్ ఫిల్టరేషన్ సరిగ్గా జరగకపోతే ఇవి బాటిల్స్ లోకి వస్తాయి అనమాట. సో ఇదే ఫస్ట్ టెస్ట్ సరిగ్గా జరగకపోయి ఉండొచ్చు ఆర్ ప్యూరిఫికేషన్ సరిగ్గా జరగకపోయి ఉండొచ్చు. రీజన్ అయితే యూబీఎల్ వాళ్ళు అయితే ఇంకా చెప్పలేదు. బట్ ఈ బ్యాచ్ అయితే మరి ఆపేశారు. సో ఆల్రెడీ చాలా వరకు వెనక్కి వచ్చేసాయి. బట్ ఎందుకైనా మంచిది ఒక ఫ్యూ డేస్ ఈ కేఎఫ్ ని అవాయిడ్ చేయండి. అండ్ అసలు ఈ బీర్లు తాగినప్పుడు మీ బాడీలోకి ముందు వెళ్ళంగానే ఏం చేస్తుంది తెలుసా? వితిన్ ఫ్యూ మినిట్స్ లోనే అది మీ బాడీలో స్ప్రెడ్ అయింది. ఇన్ కేసు ఆల్రెడీ ఫుడ్ తింటే అప్పుడు ఆ ప్రాసెస్ ఇంకా లేట్ అయింది. ఏమీ తినకుండా తాగితే చాలా ఫాస్ట్ వెళ్ళిపోద్ది. అండ్ అలా వెళ్ళినప్పుడు ఇది బ్రెయిన్ కి రీచ్ అవడానికి కొంచెం 5 మినిట్స్ పట్టుద్ది. అండ్ అలా బ్రెయిన్ కి వెళ్ళిన తర్వాత బాడీ మీద ఎఫెక్ట్ చూపించడానికి 10 మినిట్స్ పట్టింది. ఈ 10 మినిట్స్ అవ్వగానే ఆల్కహాల్ మీ బాడీ మీద వెసోడిలేటర్ లాగా వర్క్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మీ బ్లడ్ వెసల్స్ రిలాక్స్ అయ్యి ఎక్స్పెండ్ అవుతాయి. మన స్కిన్ కింద ఉన్న బ్లడ్ వెసల్స్ కూడా ఓపెన్ అవుతాయి. అప్పుడు మీ బ్లడ్ ఫ్లో మీ స్కిన్ కింద పెరుగుద్ది. అండ్ దీనివల్ల మీ బాడీ వామ్ గా ఉన్నట్టు మీరు ఫీల్ అవుతారు. సో స్కిన్ ఏమో బ్లష్ అవుతున్న కలర్ లోకి వస్తుంది. 15 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు మీ బ్రెయిన్ తో ఒక గేమ్ ఆడుద్ది. ఈ ఆల్కహాల్ సెరటనిన్ అండ్ డోపమైన్ లాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేలాగా చేస్తుంది. సో అప్పుడు మీరు హ్యాపీ అవుతారు, మోటివేట్ అవుతారు, తగ్గేదేలే అని చెప్పేసి ఒక రేంజ్కి వెళ్తారు స్లోగా. మాట తడబడుద్ది. చూసారా ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? ముందు ఈ హార్మోన్స్ చాలా ఎక్కువగా రిలీజ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి ఇది. సో మన బాడీలో కోఆర్డినేట్స్ మిస్ అవుతాయి. అయితే 20 మినిట్స్ తర్వాత నుండి మన లివర్ ఈ ఆల్కహాల్ ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జనరల్ గా లివర్ ఎవ్రీ 1 అవర్ కి 1 ఔన్స్ ఆఫ్ ఆల్కహాల్ ని ప్రాసెస్ చేయగలదు. బట్ ఇక్కడ దాని కెపాసిటీని మించి మనం ఇస్తున్నాం కాబట్టి ఇంకా దాని మీద ఎక్కువ స్ట్రెస్ పడుద్ది. బట్ తాగినప్పుడు వాసన రావడానికి కూడా ఒక రీజన్. ప్రాసెస్ చేసేటప్పుడు బయటకు పంపడానికి రెస్పిరేషన్ ని కూడా ఒక వేగా సెలెక్ట్ చేసుకుంటారు. సో అలా ప్రాసెస్ చేసిన ఆల్కహాల్ ని మనం బ్రీత్ గా అవుట్ చేస్తున్నాం. 25 మినిట్స్ కి మీకు సుస్సు రావడం స్టార్ట్ అయింది. అండ్ ఆల్కహాల్ వల్ల కిడ్నీస్ వాటర్ ఎక్కువ రిలీజ్ చేయకుండా ఆపి ADH కూడా పనిచేయదు. సో చాలా ఎక్కువగా సుస్సు వస్తుంది. దీనివల్ల డీహైడ్రేషన్ వస్తుంది. 3 గంటలు అయితే మీరు తాగి అలసిపోతారు, వెళ్ళి పడుకుందాం అనుకుంటారు. కానీ పడుకున్న తర్వాత మీకు పీడకలలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు పొద్దున అయింది, బాడీ అంతా వర్స్ట్ కండిషన్ లో ఉంటుంది. అంటే ఎందుకు తాగనరా బాబు అనిపిస్తుంది. దీనికి తోడు డయేరియా మీకు బోనస్. ఇది మొత్తం ఒక యావరేజ్ అడల్ట్ జరిగింది. సో పొరపాటును కూడా తక్కువ ఏజ్ ఉన్నప్పుడు తాగితే ఎఫెక్ట్స్ ఇంకా చాలా చాలా దారుణంగా ఉంటాయంట. లాంగ్ టర్మ్ లో అయితే మిడిల్ ఏజ్ లో తాగడం వల్ల స్టార్ట్ చేసిన వాళ్ళకన్నా యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేసిన వాళ్ళకే చాలా ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందంట. సో చిన్నపిల్లలు వీటికి చాలా దూరంగా ఉండండి. ఏజ్ గ్రూప్ అయినా సరే అవాయిడ్ చేయండి. అంటే అకేషనల్ గా ఎప్పుడైనా అకేషనల్గా అంటే అది కూడా నా వద్దు, లేదంటే అకేషనల్గా అంటే పర్లేదు కానీ ఓ తాకండి. అంటే తాగడం అంటే ఏదో ఉల్లాసం కోసం తాగాలి, అదేదో ఉద్యమంలా తాగకూడదు. మన నాయకులు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ గారే పోలవరం పనులు ఎక్కడ వచ్చాయో చెప్పమంటే కరెక్ట్ డేట్ చెప్పలేరు, కానీ సినిమా కలెక్షన్స్ మాత్రం కరెక్ట్గా చెప్తారు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, అసలు పోలవరం కలెక్షన్స్ ఎంత? అంటే పోలవరం పనులు ఎక్కడ దాకా అయినాయని తెలుసుకోవాలి మీకు కూడా. అసలు ఇది ఎప్పుడు, ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ వీడియో, దాదాపు చాలా లెంతీ వీడియో వచ్చింది, డీటెయిల్గా చేసిన వీడియో. రేపు ఆఫ్టర్నూన్ 12:30 విఆర్ రాజాలో వస్తుంది. విఆర్ ఫ్యాక్స్లో కాదు, విఆర్ రాజాలో వస్తుంది. సో విఆర్ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు పక్కన చూస్తుంది మా టీం నేర్పించే ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్సు యొక్క PDFలు. ఇవన్నీ కూడా మేము ఫ్రీగా నేర్పిస్తాం. ఏం చేస్తామో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో PDFను మీరు డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది మొత్తం మీకు ఫ్రీగా స్టెప్ బై స్టెప్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం. దానికి మీరు చేయవలసింది మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఏంజిల్ వన్లో ఆర్ మోతీలాలో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఐడి అండ్ నేమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపండి. మన వీక్ తర్వాత మా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు కాదు, మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు యాడ్ చేస్తాం. డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఏంజిల్ వన్ కోసం ఈ వీడియో చూడండి. అండ్ మోతీలాల్ కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అండ్ కొత్త వాళ్ళు మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టుకోండి వీడియో నోటిఫికేషన్స్ వెంటనే రావడానికి. అండ్ విఆర్ ఫ్యామిలీ వీడియో లైక్ చేస్తారు, కొత్త వాళ్ళు కూడా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూస్తున్నాం, లవ్ యూ సో మచ్ విఆర్ ఫ్యామిలీ.